కర్నూలు జిల్లాలో 2 రోజులుగా కురిసిన వర్షాలు ఇద్దరి రైతుల పంట పండించాయి. వాళ్లకు వేల రూపాయల డబ్బులు బంగారం తెచ్చిపెట్టాయి. పంట పండితే లక్షల్లో డబ్బులు రావాలి. మరి వేలలో డబ్బు ఏంటి, బంగారం రావడం ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్లకు దొరికింది వజ్రాలు. మీరు విన్నది నిజమే, ఆ రైతులకు దొరికింది వజ్రాలే. తొలకరి జల్లులు మొదలవడంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట మొదలైంది. రైతులు పొలం దున్నడంతో వజ్రాల వేటను షురూ చేశారు స్థానికులు. ఎండాకాలం పూర్తయి తొలకరి జల్లులు పడితే అక్కడ వజ్రాల వేట మొదలవుతుంది. అలా ఏళ్ల నుంచి ఈ వజ్రాలు దొరుకుతున్నాయి కూడా, కర్నూలు జిల్లాలోని జొన్నగిరి తదితర గ్రామాల్లో. దీంతో తొలకరి జల్లులు పడితే చాలు జనం అక్కడికి పోటెత్తుతారు. ఇక ఈ ఏడాది జల్లులు పట్టడంతో రైతులు పొలాలు దున్నటం మొదలుపెట్టారు. దీంతో అరక పని చేసేందుకు వచ్చిన ఇద్దరు రైతు కూలీల పంట పండింది. అరకతో మట్టి దున్నుతున్న టైంలో ఆ ఇద్దరికి వజ్రాలు దొరికాయి. కర్నూలు జిల్లాలో గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామంలో పొలంలో పనిచేస్తున్న కూలీలకు 2 వజ్రాలు లభ్యమయ్యాయి. ఒకరి వజ్రం 80,000 రూపాయలు, మరొకరి వజ్రం 50,000 రూపాయలకు స్థానిక వజ్రాల వ్యాపారులు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. దాంతోపాటుగా 2 జతల కమ్మలు కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో కూలీకి వచ్చిన వాళ్లకు అదృష్టం కలిగినట్లయింది.